తులారాశి చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, వెరసి తులారాశి. ఈ తులారాశి వారికి పాక్షిక చంద్రగ్రహణం అనేది ఆ రాశి నుంచి 4వ స్థానంలో జరుగుతున్నది, ఆగస్టు 7వ తేదీ. దాని ప్రభావం దాదాపు 90 రోజుల పాటు ఉంటుంది. మరి ఈ 90 రోజుల పాటు ఉండేటువంటి ప్రభావం ఎలాంటి అంశాల మీద ఉంటుంది? మీరు ఉద్యోగం చేస్తున్నారా, లేక వ్యాపారం చేస్తున్నారా, లేక ఉద్యోగం లాంటిది ఏమీ లేకుండా ఖాళీగా ఉంటున్నారా, ఉద్యోగానికి అప్లై చేస్తున్నారా, లేక రిటైర్ అయినారా, మీ వృత్తి ఏమిటి, మీ వ్యవహారం ఏమిటి, మీకు ఇల్లుందా, అద్దె ఇల్లా, సొంత ఇల్లా, వాహనం ఉందా, అద్దెకి తీసుకుంటున్నారా, మీకు అద్దెకు తీసుకున్న వాహనాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని డబ్బు కట్టలేకున్నారా, లేక బ్యాంకు లోన్ వాహనాన్ని తీసుకుని కట్టలేక అది రెడీగా బ్యాంకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇలాంటి అంశాల మీద తులారాశి జాతకం స్పందించాలి. వీటన్నిటికి తోడు అన్నిటికీ ముఖ్యంగా మరొకటి ఉంది, మీ శరీరంలో మీకు తెలియకుండా ఒక రుగ్మత కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అదేం చేస్తుందిలే అని అనుకోకండి, తక్షణం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. నమ్మకమైనటువంటి వైద్యుని వెళ్ళి వారికి మీ నిర్ణయాన్ని తెలియజేయండి. వారి యొక్క నిర్ణయాలని మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. అంటే వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, గృహం, తల్లి, ఈ అన్ని అంశాలన్నీ మీద తులారాశి జాతకులు చాలా దీర్ఘంగా ఆలోచించాలి. ఒకవేళ అప్పు తీసుకొని ఇల్లు కట్టాలనే నిర్ణయం ఇప్పుడు ఈ నిమిషం వచ్చిందనుకోండి, కొంచెం దూరంగా ఉంటానికి ప్రయత్నం చేయండి. లేదా ఆల్రెడీ అప్పు తీసుకొని ఇల్లు కట్టారనుకోండి, ఇప్పుడు ఏం చేయాలా, ఆ అప్పు ఎలా తీర్చాలా అనే దాని మీద సహజంగా ప్రతి నెలా కూడా ఈఎంఐ కడుతుంటాం. కానీ ఆ విధంగా ఎంతకాలం పాటు ఈఎంఐ, ఇప్పుడు ఈ నిమిషంలో మనం ఏదైనా కొత్త ఆలోచన చేస్తే బాగుంటుందేమో అనేటువంటి రీతిగా కూడా ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంచేతనంటే శ్రావణ పూర్ణిమకు జరిగేటువంటి ఈ పాక్షిక చంద్రగ్రహణం, శ్రావణ అమావాస్యకు వచ్చేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం, శ్రావణ మాసంలో పాఠ్యమి, పూర్ణిమ, అమావాస్యలు మూడు కూడా సోమవారం రావటం, అలాగే శ్రావణ మాసంలోనే ప్రత్యేకంగా చంద్రుడి యొక్క స్వక్షేత్రంలోనే కుజుడు రాహువుతో కలటం, శుక్రుడు రాహు వెంట ఉండటం, ఇవన్నీ కొంచెం వ్యతిరేక గ్రహ సంచారాలు కనుక తులారాశి జాతకులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిట్ట చివరిలో చెప్పేటువంటి పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా పరిహారం పాటిస్తున్నారనుకో, కొంత మీకు మంచి ఆలోచనలు వచ్చి మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహస్థానాలతో పాటు మీ తల్లి స్థానంలో కూడా మేలైనటువంటి కదలికలు వచ్చి దాని తర్వాత చక్కని సుఖజీవనానికి బాటలు వేయడానికి అవకాశాన్ని కూడా మీరు పొందేటువంటి వీలుంటుంది, ఎప్పుడు పరిహారాన్ని పాటిస్తే.